ఉత్తరాంధ్ర జిల్లాలుగా చూసుకున్నా కూడా మరి ఇప్పటివరకు విజయనగరంలో 2019లో 9కి 9 స్థానాలు గెలుచుకున్న వైసీపీ, మరి శ్రీకాకుళం జిల్లా కానీ మొత్తం క్లీన్ స్వీప్, ఒక మహాకూటమి వైపు ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలందరూ కూడా శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖ జిల్లా క్లీన్ స్వీప్. ఎందుకని క్లీన్ స్వీప్తో పాటు మెజార్టీ, చాలా అత్యధిక మెజార్టీ ఓటర్లు ఇచ్చారు, ఎందుకని ఏ అంశాలు? మరి ఇప్పటివరకు విజయనగరం జిల్లాలో బొత్స గారి యొక్క మొత్తం అడ్డ, అలాంటి నేపథ్యంలో ఆయన ఇన్నిసార్లు ఎమ్మెల్యే, నెక్స్ట్ మంత్రి అయినా కూడా, వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఉన్నా కూడా ఎందుకని ఇంత వ్యతిరేకత కనిపిస్తుంది అనే దానికి ఆలోచిస్తే, మరి పలాసులో 40,000 మెజార్టీ, అసలు ఇప్పటివరకు అంత మెజార్టీ ఎక్కడా లేదు. అలాగే చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ ఓడిపోయారంటే అసలు ఎవరు నమ్మలేదు, కానీ ఆయన కూడా 12,000 ఓట్ల మెజార్టీతో ఆయన ఓడిపోవడం జరిగింది. తర్వాత విజయనగరంలో 60,000 ఓట్ల మెజార్టీతో టీడీపీ విజయం సాధించింది. మరో పక్కన గాజువాక, హయ్యెస్ట్ మెజారిటీ గాజువాక, మరి గుడివాడ అమర్నాథ్ మీద పల్లా శ్రీనివాసరావు 95,000 ఓట్ల మెజార్టీ అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకని ఇంత వ్యతిరేకత? మరి గుడివాడ అమర్నాథ్ మరి అనకాపల్లిలో ఉన్నప్పుడు కానీ ఆయన మినిస్టర్ చేశాడు, మరి అనకాపల్లిలో సీటు కేటాయించలేదు, అంటే ఎంత వ్యతిరేకత ఉన్నది అర్థమైంది. కానీ చివరి మూమెంట్లో ఆయన తీసుకొచ్చి గాజువాక కేటాయించడం, మరి పల్లా శ్రీనివాసరావు మరి 95,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారంటే మామూలు విషయం కాదు. మరి ఎందుకని ఇంత వ్యతిరేకత ఉంది ఉత్తరాంధ్ర జిల్లాలో అనే అంశంపై మా విశాఖ కరస్పాండెంట్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి అసలు ఉత్తరాంధ్ర జిల్లాలో అసలు ఆ మెజార్టీలు ఏంటి, అసలు ఆ ప్రజల్లో ఎందుకని ఎంత స్పష్టమైన తీర్పు ఇచ్చారు? మరి అక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలో చాలామంది మంత్రులుగా చేశారు, ఎన్నో ఏళ్ళ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎందుకని ఇంత వ్యతిరేకత వచ్చిందంటారు శ్రీనివాస్? అంటే ఉత్తరాంధ్ర జిల్లానే కాదు సీతారామరాజు గారు, ఇది ఒక డిజాస్టర్. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ప్రజలంతా ఒకే మ్యాండేట్ ఇచ్చిన పరిస్థితి, జగన్ కావాలా వద్దా అని నినాదాన్ని మాత్రమే బేస్ చేసుకుని జగన్ మాకు వద్దు అని డిసైడ్ అయ్యి ఈ తీర్పు ఇచ్చినట్టుగా కూడా మనం భావించవచ్చు. అయితే మీరు అడిగిన ప్రధానమైన ప్రశ్న, గుడివాడ గురునాథరావు, గుడివాడ అప్పన్న, గుడివాడ అమర్నాథ్, ముగ్గురు 3 తరాల నుంచి కూడా రాజకీయంలో ఉండగా 95,000 మెజార్టీ పల్లా శ్రీనివాస్ కి దక్కింది అంటే కేవలం ఖచ్చితంగా స్టేట్ వైడ్ 175 నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీలు వచ్చినాయి మా ఉమ్మడి విశాఖ జిల్లాలోనే. ఒకటే పల్లా శ్రీనివాస్ 95,000 చిల్లరు వస్తే 94,000 చిల్లర పైచి అంటే అప్రాక్సిమేట్ గా వచ్చినాయి భీమిలి గంటా శ్రీనివాసరావు. అంటే ఎంత రిజల్ట్ ఇచ్చారంటే ఎప్పటి నుంచి ఇవన్నీ కూడా టీడీపీ పట్టుకొమ్మలు, ఈ ఉత్తరాంధ్ర జిల్లాలు అంటేనే టీడీపీ పట్టుకొమ్మలుగా బీసీల పక్ష పార్టీగా ఉంటూ ఉంటది. లాస్ట్ టైం 151 గెలిచినప్పుడే విశాఖ అర్థంలో 4 సీట్లు ఇచ్చారు, దాని ప్రభావం మరొకసారి కనపడింది ఈ ఎలక్షన్ లో మాత్రం. అది గుడివాడ అమర్నాథా, అది ఎంవి సత్యనారాయణ, మరొకలని చూడలేదు. ఓన్లీ జగన్ కావాలా వద్దా, దీనికి అనేక రీజన్స్. ఎస్సీలు ఉన్నారంటే సుధాకర్ అనే డాక్టర్ ని అత్యంత పిచ్చోడి చేసి చంపాడు, వాళ్ళు ఎవరు వేయలేదు. ఒక బీసీల కుర్రాన్ని వేయలేదు, ఆ బీసీల కుర్రాన్ని చంపేశారు కానీ బీసీలు ఎవరు వేయలేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, పాస్ పుస్తకాల మీద ఫోటోలు, మనం ఈవెల్ మార్నింగ్ కూడా అయితే ఏంటి రిజిస్ట్రేషన్ గతంలో పెండింగ్ ఉందని, ఎందుకు పెండింగ్ ఉందంటే జగన్మోహన్ బొమ్మ వచ్చేస్తుంది, నేను అది గుళ్ళో పెట్టుకోవాలి, ఎక్కడికో పెట్టుకుని దీపం పెట్టుకోవాలి, మంచి కార్యక్రమం చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి బొమ్మ మీకు ఎందుకు? నిన్న ఎన్టీఆర్ విగ్రహం, ఎన్టీఆర్ యూనివర్సిటీ, హెల్త్ యూనివర్సిటీ ఇలా గెలిచిన వెంటనే తీశారు. నెక్స్ట్ మా ఇక్కడ వైఎస్ఆర్ వ్యూ పాయింట్ ఉంటుంది బీచ్ రోడ్ లో, వైఎస్ఆర్ వ్యూ పాయింట్ తీసేసి అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ గా మార్చేశారు నిమిషాల్లో కుర్రోళ్ళే. అలాగే కృషికొండ మీద ఫ్లాగ్ ఎగరవేస్తే తక్షణం ఆ ఫ్లాగ్ ని ఎగరవేశారు, 470 కోట్లతో రాజధాని అంటే ఏదో రాజ సాహసం చేసే విధంగా ఒక పేరస పట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, తీసే జెండా ఎగరేస్తాడు. అలాగే ఇక్కడ విఐపి రోడ్ లో సిబిసిఎన్సీ ల్యాండ్ దగ్గర కన్వర్ట్ చేసేస్తే పూర్తిగా అవన్నీ తొలగించారు. అంటే ఒక స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్నాం, స్వేచ్ఛలోకి వచ్చాం, కబంధ హస్తాల నుంచి బయటపడ్డాం అని ఏపీ ప్రజలంతా భావిస్తున్న పరిస్థితి. నిజంగా మీరన్నట్టు 95,000 మెజార్టీ అంటే అత్యధిక మెజార్టీ. ఎంపీకి మనం వినుంటాం అంత మెజార్టీ, ఎమ్మెల్యేకి 95,000, 94,000, మంగళగిరిలో 91,000, లోకేష్ గారు వచ్చిన ఇలా ఎప్పుడు ఇంత మెజార్టీ ఎమ్మెల్యేకి చూసుంటారు? అంటే దేశ చరిత్రలోనే అత్యధిక మెజార్టీలు వచ్చాయి. అలాగే 175కి గాను 164 స్థానాల వరకు కూడా ఓటమి కట్టబెట్టడం అంటే ఇది గ్రేట్ జాబ్. నిజంగా ప్రజలందరూ కూడా వీళ్ళకి పట్టం కట్టారు, వీళ్ళకి బాధ్యత పెంచారు. దానికి తగ్గట్టే ముగ్గురు నాయకులు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కక్షలు కార్పణ్యాలు గొడవలకి పోం, పాత పగల మాకు అక్కర్లేదు, గౌరవంగా పాలన చేస్తాం, అభివృద్ధి సంక్షేమమే, ప్రజలు మరింత బాధ్యత పెంచారనే ఇటు లోకేష్ కావచ్చు, అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు ఇప్పటికే చెప్పిన పరిస్థితి ఉంది. ఈ దిశగానే వాళ్ళు అడుగులు వేస్తామని చెప్పారు కాబట్టి ఆ ఎర్ర బుక్ కాస్త బ్లూ బుక్ గా మారిపోయిందా అని అనుమానంగా ఉంది.
కానీ ఏది ఏమైనా సరే ఎలాంటి పక్షపాతం లేకుండా పాలన అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఉత్తరాంధ్రలో చూసుకుంటే 34 సీట్లకు గాను కేవలం 2 సీట్లు మాత్రమే, మిగతావన్నీ శ్రీకాకుళం జిల్లాలో క్లీన్ సీట్, ఉమ్మడి విశాఖ జిల్లాలో గిరిజన ప్రాంతంలో ఉండే అరకు పాడేరు మినహాయిస్తే ఇది కూడా క్లీన్ సీట్, 13 గెలుచుకున్న పరిస్థితి. అలాగే పూర్తిగా ఎంపీ స్థానాలు కూడా అంటే అరకు మినహాయిస్తే ఇక్కడ గెలుచుకున్న పరిస్థితి, అనకాపల్లి కానీ విశాఖ జిల్లా కానీ. ఏది ఏమైనా గ్రాండ్ విక్టరీ, గ్రాండ్ సక్సెస్ అని చెప్పుకోవాలి. బాపును చూసి పలుపని ఎలా అయితే భ్రమపడి నియంత్రణ పాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు మాత్రం బాపును చూసి బలుపు అనుకోరు, ప్రజాక్షేత్రంలోనే పెడతారు, ఏ జీవో తెచ్చినా సరే ప్రజల ఇష్టానురాధన చేస్తారు, ఎక్కడ కూడా కక్షలకి కక్షాదింపులకి వెళ్లరు. 20 ఏళ్ల పాటు నెక్స్ట్ జనరేషన్ లో అది లోకేష్ పవన్ కళ్యాణ్ ఎవరు లీడ్ చేస్తారు పక్కన పెడితే వీళ్ళు శాశ్వతంగా చిరస్థాయిగా ఏపీని ఒక మంచిగా ఉండేలాగా చూస్తారు. మహావిషయానికి వస్తే విశాఖ రాజధానిని ప్రజలు వ్యతిరేకించారు, ఎటువంటి పరిస్థితుల్లో విశాఖ రాజధాని మాకు అక్కర్లేదని చెప్పిన పరిస్థితి తేటతలమైనట్టే అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఆ స్టాండ్ చంద్రబాబు నాయుడు కూడా మా ఏరియాకి వచ్చి కూడా ఎప్పుడు కూడా మిమ్మల్ని అభివృద్ధి చేస్తాను, ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతాను తప్ప ఇలా పరిపాలన రాజధాని చేస్తానని ఎప్పుడు చెప్పకుండా ఏం తమ్ముళ్ళు చెప్పండి అమరావతి ఒకే రాజధానిగా నేను 60 స్టాండ్ గా తీసుకుంటే 2014లో నన్ను గెలిపించారు కదా అని అడిగారు. అదే స్టాండ్ కట్టుబడి చంద్రబాబు నాయుడు నినాదాన్ని యాక్సెప్ట్ చేసి ఖచ్చితంగా పట్టం కట్టిన పరిస్థితి. అదే విధంగా చూసుకుంటే ఎందుకు మద్యం తాగే వాళ్ళందరూ బాటిల్ రేటు పెంచేశారు, నాసిరకు మద్యం ఇచ్చారు, చాలా మంది చావు కారణమయ్యారు, అలాగే చాలా మందికి అమ్మఒడి అవి ఇస్తూ మెల్లో పుస్తూ తెంచేశారు, వాళ్ళని వివాహితని అదే భర్తను చంపేసిన పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా పిల్లలు చంపేసిన పరిస్థితి వచ్చిందని కూడా బాధలు వ్యక్తం చేసిన పరిస్థితి. ఆ కల్తీ మద్యం కూడా పూర్తి ఎఫెక్ట్ ల్యాండ్ రైడింగ్ యాక్ట్ తో పాటు కూడా. అలాగే ఎవరి డబ్బులు ఇచ్చారు ఈవేళ మనం డిస్కషన్ పెట్టాం, డిస్కషన్ పెడితే ఏంటి మాట్లాడితే బటన్ నొక్కాను బటన్ నొక్కాను, ఎవరి బటన్ నొక్కాడు, ఎవరి డబ్బులు ఎవరి జేబులో ఇచ్చాడు? పవన్ కళ్యాణ్ రూపాయి ఖర్చు పెట్టాడు అంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టాడు. అలా ఏమన్నా మన డబ్బు మనకిచ్చి మాట్లాడితే ఇంటి ముందుకు వచ్చి టిక్కులు పెట్టి అంటే జగనే మా భవిష్యత్తు అనే ప్రధానమైన కార్యక్రమం చేసి వీళ్ళు బాగా ఫెయిల్ అయ్యారని మనం చెప్పొచ్చు. అలా గడప గడప కార్యక్రమం తర్వాత జగనే మా భవిష్యత్తు అని పెట్టి ఇళ్ళకెళ్ళి ఇదో అమ్మ మీకు 105,000 అందింది కదా, అమ్మఒడి అందింది కదా అని టిక్కులు పెడితే చిరాకు వచ్చింది. ఎందుకంటే ఎందుకని ఒకసారి నువ్వు పెట్టేవాళ్ళు దాన్ని తెప్పడం ఏంటి, ఇంటికి వచ్చి అడగడం ఏంటి, మనం పెట్టి అడిగింది అడిగితే ఎలా ఉంటది అంటే అసహ్యంగా ఉంటది. అలా వీళ్ళ పాలన సాగడం వల్ల జగన్ నియంత్రణతో పాలనని జగన్ యొక్క నియంత్రణ హోదాని ఎక్కడికక్కడ అపోజిషన్ వాళ్ళు అంటే ఇంకొక విషయం కూడా రాజుగారు 52 రోజుల పాటు చంద్రబాబు లాంటి వ్యక్తిని ఛార్జ్ షీట్ వేసే పరిస్థితి లేదు. అంటే ఛార్జ్ షీట్ చేయాలి తప్పు చేస్తే ఎందుకు ఛార్జ్ షీట్ వేయలేకో ఆ సీమెన్స్ సుమన్ బోస్ కూడా ఇక్కడ చాలా ఇబ్బందులు పడి ఇదే విశాఖ జిల్లాలో ఇదే ఇక్కడ ఇక్కడ అంటే విశాఖ జిల్లా కోర్టు జైల్లో ఉన్న పరిస్థితి. నువ్వు ఎందుకు జైల్లో మాకు ఏం చేసావు, నువ్వు తప్పు చేసినోడిని నేరం చేసినోడిని ఛార్జ్ షీట్ వేసి ఫైన్ చేసుకోండి సబ్మిట్ చేసే స్తోమత లేనివి అన్ని కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ని కూడా తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వ్యతిరేకించిన పరిస్థితి ముక్తకంఠంగా. అలాగే పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు, పవన్ కళ్యాణ్ ఏదైనా నన్ను పట్టుకుని అడగండి, మా అభ్యర్థిని కాదు గెలిపించండి, నేను ఒక్కసారి అడుగుతూ ఉన్నా ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు నాకు అధికారం అని అడగలేదు, కానీ ఈ ప్రభుత్వాన్ని దించాలి, నాకు జగన్ మీద ఎలాంటి వ్యతిరేక భావన లేదు, అభివృద్ధి ఉపాధి ప్రజల అంటే విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, అలాగే విద్య వైద్యం అందించాలి, ఇలాంటి ఉద్దేశంతో నేను అడుగుతున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ పిలిపిస్తే కోనసీమ జిల్లాకి 42 బస్సులు వేసుకుని యువత అంతా వచ్చి ఓట్లు వేసిన పరిస్థితి, దేశ విదేశాల నుంచి పిఠాపురం వచ్చిన 60,000 రూపాయలు ఫ్లైట్ గా ఖర్చు పెట్టుకుని ఓటు వేసి వెళ్ళాడు, ఇలా చాలా మంది స్వచ్ఛందంగా అంటే తెలంగాణ నుంచి కావచ్చు, చెన్నై నుంచి కావచ్చు, పక్కన ఉండే కర్ణాటక నుంచి కావచ్చు, తరలి వచ్చి ఒక సాయంత్రం వరకు 81.86% పర్సంటేజ్ బ్యాలెట్ బాక్స్ ఉంటే కల్పించారంటే అది నిజంగా ఎప్రిషియేషన్, చాలా దేశం గర్వించదగ్గ విషయం. ఇంత పర్సంటేజ్ ఓట్ బ్యాంక్ అనేది ఎప్పుడు రాలేదు, ప్రభుత్వ వ్యతిరేకత పూర్తి కనబడింది. ఎవరినైతే మహిళలు వేసేస్తారు, మహిళలు 80 లక్షల మందికి ఇచ్చాం డబ్బులు ఇచ్చాం అని అనుకున్నారు, ఆ మహిళలు కూడా ఎటువంటి పరిస్థితిలో చూడలేదు, ఎందుకంటే వాళ్ళ పిల్లలంతా డ్రగ్స్ కి బానిసైపోయి మద్యానికి బానిసైపోయి విచ్చలవాడు గారు తెలిసిన పరిస్థితి. ఇవన్నీ అనేక కారణాలు అయితే మాత్రం అంటే కర్ణుడి చావుకి కోటి కారణాలు అన్నట్టు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పతనానికి కూడా కోటి కారణాలే మనం చెప్పుకో సీతారామరాజు. శ్రీనివాస్, అంటే మరో పక్కన ముఖ్యంగా పెన్షనర్స్, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇది ఎక్కువ ఇంపాక్ట్ పోస్టల్ బ్యాలెట్స్ కానీ మామూలుగా కానీ ఓటింగ్ పర్సంటేజ్ పెరగడానికి కానీ. ఎందుకని పెన్షనర్స్ని ఆ విధంగా ఇబ్బంది పెట్టి, అంటే అవకాశం ఉన్నా కూడా కావాలని ఏదోటి చేసి ఆ నెపాన్ని విపక్షాల మీద నెట్టేసి దానివల్ల లబ్ధి పొందాలని చివరి ప్రయత్నం చేసినా కూడా ఎందుకని అక్కడ వైసీపీ విజయం సాధించలేకపోయింది అంటారు శ్రీనివాస్ గారు? ఎక్సలెంట్ అండి సీతారామరాజు గారు, చాలా కరెక్ట్ గా. కారణం ఏంటంటే
ఎక్కడ కూడా రివర్స్ పిఆర్సీ లైఫ్ లో చూడలేదండి ఏ ఎంప్లాయీ కూడా. 28% 23 తగ్గించి పాత 5 డిఎల్ బకాయిలన్నీ కూడా క్లోజ్ చేస్తున్నానని చెప్పి ఆ 5% కాల్ చేశాడు, 5 డిఎల్ పెండింగ్ క్లోజ్ చేశాడు. అవి అయితే చంద్రబాబు టైం లో బకాయిలనే ఉండే మాకు అది 1.7 ఇచ్చాడా, 2.7 ఇచ్చాడా, పక్కన పెడితే మొన్న 3.36 ఇచ్చాడు 2 నెలలకి, 3.36 ఇచ్చాడు. ఎవరైనా ఎంప్లాయీస్ వెళ్ళారా? అలాగే ఉపాధ్యాయుల్ని రోడ్డు మీద పెట్టి చాలా ఇబ్బంది పెట్టాడు విజయవాడ సెంటర్ లో అని ఉపాధ్యాయులంతా అంటే మొత్త కంఠంతో వాళ్ళు గ్రూప్ లో చాట్ చేసుకుంటూ ప్రతి ఎంప్లాయ్ కూడా ముందు రోజు ఎలక్షన్ ముందు రోజు ఒక్కొక్క ఉద్యోగికి ఎన్ని సంబంధాలు ఉంటాయి, తమ్ముడు అక్క బావ బామ్మది 25 సంబంధాలు ఉంటాయి. మీరు ప్రతి ఒక్కరు చూసి ఆలోచించి ఓట్ చేయించండి. అంటే ఒక ఎంప్లాయ్ 25 మంది ఎంప్లాయీస్ ని ప్రభావితం చేస్తాడు అని చెప్పి గ్రూప్ లో ట్రోల్ అయింది. అలాగే సిపిఎస్ రద్దు చేస్తానని అధికారంలోకి వచ్చి అదే సిపిఎస్ ఉద్యోగులు వెళ్తే ఆఫీస్ లో రానికున్న పరిస్థితి, బయట ఉద్యమాలు చేస్తే అరెస్టులు చేయించే పరిస్థితి, ఆ సిపిఎస్ ఉద్యోగులు కూడా పూర్తిగా కూడా వ్యతిరేకించిన పరిస్థితి. అంటే పెద్ద పెద్ద ప్రభుత్వాలే కూలిపోయి ఉద్యోగులతో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి వరకు వస్తే అదంతా చంద్రబాబు నాయుడు ఉద్యోగులకి పెద్దపీట వేస్తూ అనుక్షణం వాళ్ళని రచ్చ చెప్తూ ఆర్థిక పరిస్థితిని తెలియజేస్తూ రిక్వెస్ట్ చేసుకుంటూ ఆయన ప్రభుత్వ పాలన చేశారు కానీ ఇలా కట్టడి చేస్తూ అరెస్టులు చేస్తూ రోడ్ల మీద ఈడిస్తూ పోలీసులను పెట్టి చితక బాధిస్తూ కొట్టిస్తూ అని ఎంప్లాయీస్ వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంటారు. ప్రభుత్వంలో ఉండే ప్రతి ఫైల్ ప్రధానమంటే వాళ్ళే కీలకం. పట్టుకుని పోలీసులతో కొట్టిస్తే, అలాగే వాళ్ళని పట్టుకుని బ్రాందీ షాపు దగ్గర బ్రాందీ అమ్మిస్తే, పోలీసుని టీచర్ని పెట్టి బ్రాందీ అమ్మిస్తే అది ఎంతవరకు కరెక్ట్? అదే విధంగా ఎలక్షన్ విధులను దూరం చేస్తామని చెప్తే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ కారణమయ్యే, ఏదైతే మీరు అడిగారో సిపిఎస్ కానీ, ఏదైతే వాళ్ళ యొక్క టీఆర్సీ విషయం కానీ, టీచర్ని ఇబ్బంది పెట్టడం కానీ, పోలీసుల్ని కూడా టార్చర్ పెట్టి జాబ్ చేయించడం కానీ. అంటే పోలీసులు చాలా మంది మా బాబు మాట్లాడినప్పుడు, ఎందుకంటే 52 రోజులు చంద్రబాబుని అరెస్ట్ చేస్తే టీడీపీ బాబు ఇద్దరు ఆందోళన చేస్తే చేయించారు రోజు. ఏది ఏమైనా అనేక కారణాలతో జగన్ ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు. ఉత్తరాంధ్రలో మాత్రం కనీసం ఎరుగని రిజల్ట్ ఇచ్చారు, అత్యధిక మెజార్టీ. స్టేట్ వైడ్ ఎప్పుడు ఎవరికి రాని మెజార్టీలు కూడా ఉత్తరాంధ్రలో ఇవ్వడం జరిగింది. రైట్ రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తానికి అంటే అన్ని జిల్లాల్లో